హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రావెలర్, నేను మీ జగన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన వెహికల్కి లోడ్ ఎవరు ఇస్తారు, అసలు ఎక్కడ నుంచి ఆ లోడ్ తీసుకుంటాం, అసలు ఆ కిరాయిలు ఎట్లుంటుంది అనేది చాలామందికి అయితే తెలియదు. చాలామంది కొంతమంది అయితే కామెంట్లు కూడా వచ్చినాయి మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా, మీకు అసలు లోడ్లు ఎవరు ఇస్తారు అని చెప్పేసి. అయితే మీకు ఈరోజు అయితే ఒక క్లియర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో కొన్ని మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఆ మెటీరియల్స్ ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి అయితే పంపించాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, కంపెనీ వాళ్ళు డైరెక్ట్ లారీ వాళ్ళకైతే లోడింగ్ ఇయ్యరు. మధ్యలో ట్రాన్స్పోర్టర్ అనే కొన్ని ఆఫీసులు ఉంటాయి, కొన్ని కంపెనీలు ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే ట్రాన్స్పోర్ట్ కంపెనీలు. ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లోడ్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లారీ వాళ్ళకు లోడ్ అయితే ఇస్తారు. ఈ కంపెనీ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసినటువంటి కంపెనీకి అండ్ లారీ వాళ్ళకు మధ్యలో ట్రాన్స్పోర్టరు మీడియేటర్గా అయితే ఉంటారు అన్నమాట. మనకు డైరెక్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళ కంపెనీ వాళ్ళు అయితే మనకు లోడింగ్ అయితే ఇవ్వరు. ఎందుకంటే మనం ఇస్తే ఒకవేళ అందులో ఫ్రాడ్ కూడా జరుగుతుంది, మనకు పేమెంట్ కూడా టైంకి అయితే రాదు, చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది అన్నట్టు. అందుకోసం ఈ ట్రాన్స్పోర్టర్ వాళ్ళు మధ్యలో ఉండి మనకు ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లోడ్ మాట్లాడి మనకైతే ఆ లోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోడ్ ఇచ్చినందుకు మనకు కంపెనీ వాళ్ళ నుంచి వీళ్ళు మధ్యలో ఉండి మనకు లోడ్ ఇచ్చినందుకు దానికి తగ్గ కమిషన్ అయితే తీసుకుంటారు. కొంతమంది 3%, 4%, 5-7% ఈ విధంగా అయితే అమౌంట్ తీసేసుకుంటారు కమిషన్ రూపంలో. ఇప్పుడు 100,000 రూపాయలు కిరాయి ఏంటంటే అందులో 5% అంటే ఒక 5,000 పోయినట్టే అన్నట్టు ట్రాన్స్పోర్టర్ తీసేసుకుంటారు ఆ లోడ్, ఆ డబ్బులు. అయితే కంపెనీ వాళ్ళ దగ్గర మనం లోడ్ చేసుకున్న తర్వాత పేపర్ లోడ్ అయిన దగ్గర నుంచి అన్లోడింగ్ అయ్యేంత వరకు బాధ్యత మొత్తం కూడా ట్రాన్స్పోర్టర్ వాళ్ళే తీసుకుంటారు. ఒకవేళ లోడ్ తీసుకువెళ్తున్నటువంటి సమయంలో మధ్యలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగి, ఏమైనా లోడ్ డ్యామేజ్ అయిపోయినా, ఏమైనా బండి పెద్ద ఇన్సిడెంట్ జరిగి, పెద్ద ప్రమాదం జరిగినా కానీ దానికంటూ మెటీరియల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధంగా ట్రాన్స్పోర్టరు కంపెనీ వాళ్ళకు లారీ వాళ్ళకు మధ్యలో ఉండి అయితే మాట్లాడతారు అన్నమాట. ఇంకా ఈ ఒకవేళ అన్లోడింగ్లో ఒక్కోసారి మనకు 5-6 రోజులు కూడా పట్టవచ్చు, ఆ సైట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్లోడింగ్ కాదు, అట్లాంటి టైంలో కూడా ట్రాన్స్పోర్టర్ ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి, మీ దగ్గర లోడింగ్ పెట్టాం కదా పలానా వెహికల్ అది ఇంకా అన్లోడ్ కావట్లేదు అని చెప్పి వాళ్ళకి ఫోర్ చేస్తున్నారంటే అన్లోడింగ్ అయ్యే విధంగా అయితే వీళ్ళు ట్రాన్స్పోర్టర్ వాళ్ళు మధ్యలో ఉండి అయితే చూస్తారు. ఇంకా మనకు ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్తాము, అక్కడ అన్లోడ్ కావాల్సింది ఫస్ట్ రోజు కాదు, ఒక 10 రోజుల తర్వాత అవుతుంది. అట్లాంటప్పుడు ఏమైందంటే మన వెహికల్ అక్కడ 10 రోజులు ఆ కంపెనీలో లాక్కుంటే మనకు లాస్, చాలా లాస్ కాబట్టి మన ఈఎంఐలు కూడా టైంకి కట్టలేము కదా. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఆగినందుకు మామూలుగా ఆల్టింగ్ రూపంలో మనకు ఒక్కో రోజు 3,000 రూపాయలు అయితే ఇస్తారు, కొంతమంది 3,500 ఇస్తారు. ఇంకా కొన్ని చోట్ల ఆ వెహికల్ అక్కడ ఉన్నటువంటి ఆ డిమాండ్ను బట్టి ఒక్కోరు 5,000 రూపాయలు కూడా ఇస్తారు అన్నట్టు, 5,000 రూపాయలు కూడా. అట్లా ఇదంతా కూడా డబ్బులు ఇవ్వాలంటే కూడా మధ్యలో ఈ ట్రాన్స్పోర్టర్ వాళ్ళు మధ్యలో ఉండి ఇవన్నీ మాట్లాడి మనకు అవైలబుల్ ఉండి అయితే చేపిస్తారు అన్నట్టు. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి మనకు అస్సాంకి అగర్తల సైడ్ అయితే లోడ్ వేసుకొచ్చినాం కదా, అన్ని దగ్గర 2,700 కిలోమీటర్లు వేసుకొచ్చినాం. అయితే ఈ 2,700 కిలోమీటర్లకి ఆ కిరాయి ఎంత, అసలు ఆ లోడ్ టన్నేజ్ ఎంత ఉన్నది, దాని కిరా, దాని వెయిట్, దాని విడుతులు, హైట్లు దీన్ని బట్టి అయితే వాళ్ళే కిరాయి అయితే మాట్లాడతారు. మనం కూడా వాళ్ళు కిరాయి ఇట్లా ఉందని చెప్పేస్తారు అన్నట్టు, అది మనకు ఓకే అనుకుంటే మనం పెడతాం. అయితే ఇప్పుడు మనం ఇంత దూరం వచ్చినాం కదా, ఇప్పుడు అస్సాంలో కూడా కొన్ని ఆఫీసులు అయితే ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు. మనం ఇక్కడ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ తిరిగిన వాళ్ళు ఎవరో పరిచయాల ద్వారా మనం నెంబర్లు అయితే తీసేసుకొని, సార్ మా వెహికల్ ఇక్కడ అస్సాంలో పలానా ఏరియాలో అయితే ఉన్నది, మాకు హైదరాబాద్ సైడ్ లోడ్ కావాలి, లేకపోతే మహారాష్ట్ర సైడు, చెన్నై, బెంగళూరు సైడ్ అయితే లోడ్ కావాలని చెప్తే వాళ్ళు ఓకే అండి, మీరు అక్కడే ఉండండి, మేము లోడ్స్ అయితే ఎంక్వైరీలో ఉన్నాయి, చూసి అయితే మీకు చెప్తామని చెప్తారు. వాళ్ళు ఒక రోజు తర్వాత కానీ లేకపోతే నెక్స్ట్ డే రోజు కానీ ఎప్పుడో ఒకసారి అయితే మాకు ఫోన్ చేసి, పలానా లోడ్ ఉన్నది, నీ టన్లు ఉన్నది, ఇంత కిరాయి మీరు పెట్టుకుంటారా, మీకు ఓకేనా ఈ కిరాయి అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మనకు ఆ కిరాయి నచ్చితే మనం ఓకే అండి లోడ్ పెట్టుకుంటామని మనం చెప్తాము. దానివల్ల ఓకే డీల్ అయితే అక్కడ నుంచి అయిపోతుంది. ఇంకా వాళ్ళు మనకు కంపెనీ వాళ్ళ నెంబర్ ఇచ్చి, కంపెనీ లొకేషన్ ఇచ్చేసి మనకు పంపి వెళ్ళమని చెప్తారు కంపెనీ దగ్గరికి. అప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ లోడ్ చేసుకొని ఇంకా మళ్ళీ అన్లోడింగ్ అడ్రస్ ఇచ్చేస్తారు, అడ్రస్కి అయితే మనం వెళ్ళిపోతాం. ఇట్లా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్లోకి వెళ్ళినా కానీ అక్కడ ట్రాన్స్పోర్టర్ ఆఫీసులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మన ట్రైలర్ కాబట్టి ట్రైలర్ సంబంధించినటువంటి ఆఫీసులు వేరుంటాయి, బాడీ బల్లకి సంబంధించినటువంటివి వేరుంటాయి, చిన్నవి మినీ ఉంటాయి కదా బొలెరో పికప్లు అట్లాంటి వెహికల్స్, మినీ వెహికల్స్ కూడా దానికి సపరేటు అవి వేరే ఉంటాయి ఆఫీసులు, రకరకాలుగా ఉంటాయి అన్నట్లు. ఇప్పుడు మన ట్రాలీలకు లోడింగ్ చెప్పేవాళ్ళు బాడీ బల్లకి అయితే చెప్పరు, బాడీ బల్లకు లోడ్ చెప్పేవాళ్ళు మన ట్రాలీలకు చెప్పరు అన్నట్టు. ఈ లోడ్స్ అన్ని సపరేట్ ట్రాన్స్పోర్ట్లు కూడా ఉంటాయి అన్నట్లు. అయితే నేను ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా కానీ అక్కడ ఖచ్చితంగా అయితే ట్రాన్స్పోర్టర్ వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా అయితే నేను లోడ్ తీసుకుంటాను. హైదరాబాద్లో ఎట్లయితే తీసుకుంటాం ఇంకా బయట స్టేట్లో కూడా అట్లే అన్నమాట. అది అయితే కొన్ని స్టేట్లలో రేట్లు తక్కువ ఉంటాయి, కొన్ని స్టేట్లో వెహికల్స్ అక్కడ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఏరియాలో
లోడింగ్ తక్కువ ఉన్నట్లయితే ఇంకా మనకు రేట్ తక్కువ ఇచ్చేస్తారు అన్నట్టు, చాలా తక్కువ చెప్తారు. ఒకవేళ ఆ ఏరియాలో మెటీరియల్ చాలా ఎక్కువ ఉండి బళ్ళు తక్కువ ఉన్నాయంటే ఇంకా రేట్ ఎక్కువ ఇస్తారు అన్నట్టు. ఈ విధంగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఆఫీసు. అసలు ఎట్లా ఉంటుంది ఏంటనేది ఒకసారి అయితే మీకు క్లియర్గా చూపిస్తారు. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇందులో చాలా షటర్స్ అయితే ఉన్నాయి. ఇన్ని షటర్స్లలో ఒక ఆఫీ ఒక షటర్స్లో అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే ఉన్నది. ఇక్కడ చూసేసారు కదా, జయ నక్షత్ర ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది, అంజయ్ యాదవ్ అని చెప్పి. అది తెలిసినటువంటి చాలా ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా నేను ఈ ఆఫీస్ గురించి ఎన్న గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎన్నది ఒక ఇన్స్పిరేషన్ జర్నీ. ఎందుకంటే ఈయన చాలా చిన్న ఏజ్లో క్లీనర్గా వెళ్ళి విజయవాడ బల్ల పైన డ్రైవింగ్ నేర్చుకుని తర్వాత డ్రైవర్ అయిపోయి దాని తర్వాత 2 వెహికల్స్ కూడా తీసుకుని ఓనర్ కూడా అయ్యిండు. దాని తర్వాత ఆ వెహికల్స్ ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేక కొన్ని అప్పులు ఏదో విధంగా కొన్ని రకాలుగా అయితే లాస్ అయిపోయినంట. అది అయిపోయి మళ్ళీ ఆ వెహికల్స్ కూడా అమ్మేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ అయితే పెట్టుకోవడం జరిగింది. మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ తిరిగి పొందాలని చెప్పేసి ఉన్నటువంటి ఫీల్డ్లోనే ఒక మెట్టు మళ్ళీ ఎదగాలని చెప్పేసి లారీ ఓనర్ నుంచి ఆయన వెహికల్స్ అమ్ముకున్న తర్వాత ఇంకా గొప్పగా ఆలోచించి ఒక ఆఫీస్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి విధంగా అయితే ఆఫీసు స్టార్ట్ చేయడం జరిగింది. 6 నెలలు అయితే ఆఫీస్ పెట్టేసి ఎన్న దగ్గర అయితే నేను ఆల్ ఓవర్ ఇండియాలో చాలా స్టేట్లలో నేను ఎక్కడికి వెళ్ళినా అన్న కూడా ఫోన్ చేస్తాను. ఇంకా చాలా ట్రాన్స్పోర్ట్ నుంచి అయితే లోడ్ అయితే తీసుకుంటాను. ఇంకా అన్న కూడా అయితే మనకు అన్ని స్టేట్లో లోడ్ అయితే చాలా వరకు అరేంజ్ అయితే చేసిండు. అందుకోసం ఈ ఆఫీస్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఆఫీస్లో డ్రైవర్స్ ఇట్లా ఓనర్స్ వచ్చినప్పుడు కూడా కూర్చోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇట్లా ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయి అన్న మనకు చాలా దగ్గర. ఇంకో కొన్ని సంఘటన లేదంటే అన్న నేను కలిసి అన్నకు వెహికల్స్ ఉన్నప్పుడు అయితే లోడ్స్ తీసుకొని చాలాసార్లు అయితే మేము కలిసి ట్రిప్పులు అయితే చేసినాము. దానివల్ల నేను చాలా దగ్గర నుండి చూసినా కాబట్టి నాకే ఆశ్చర్యం, అసలు ఏంది అన్న అసలు 2 వెహికల్ ఉండేది, అసలు నార్మల్గా అనిపించేది, అసలు ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా రిస్కీగా ఉంటుంది. డ్రైవర్లకు సమాధానం చెప్పాలి, లారీ ఓనర్లకు చెప్పాలి, కంపెనీ ఓనర్లకు చెప్పాలి. మధ్యలో ఏమైనా వెహికల్స్ ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏమైనా ప్రమాదాలు అయితే కదా, అట్లాంటప్పుడు కూడా చాలా దగ్గరుండి అయితే చూసుకోవాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. ఇంకా కొంతమంది ట్రాన్స్పోర్టర్ వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ డబ్బులు కూడా ఇయ్యారు అన్నట్టు, ఈయన లోడు తీసుకొని మనకి ఇచ్చేస్తారు కదా, వాళ్ళు కూడా కొంతమంది మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఓనర్లు కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇబ్బందులు అనేవి సహజం. ఇన్ని ఇబ్బందులు కూడా ఈయన తక్కువ స్టేజ్ నుంచి ఇట్లా ఎదగడం అనేది నాకైతే చాలా నచ్చింది, ఇన్స్పిరేషన్గా అయితే నాకైతే అనిపిస్తుంది. అంత వరకు మనిషి ఇప్పుడు ఏ ఫీల్డ్ అయితే మనం రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ వెళ్తామో ఆ ఫీల్డ్లోనే ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధించాలి. మనం ఇది కాకుండా ఇంకా వేరు వేరు అనుకుంటా పోతా ఉంటే అసలు ఏం ఫలితం అయితే ఉండదు. ఒకే దాంట్లో ఉండాలి, ఒకే దగ్గర 1 స్థాయికి అయితే ఎదిగే విధంగా మన జర్నీ అయితే ఉండాలి. రోజుకు కొత్త ఆలోచనలు కొత్త రకంగా అయితే ముందుకెళ్ళాలి. ఈ అన్న జర్నీ క్లీనర్ నుంచి విధంగా ట్రాన్స్పోర్టర్గా ఎదిగాడు కాబట్టి నాకైతే చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా తక్కువ స్థాయిలో చిన్న ఏజ్లో ఇట్లా ఎదగడం అనేది గొప్ప విషయం. అందులో చాలా తెలివి కూడా ఉండాలి. ఎందుకంటే అందరు సమాధానాలు చెప్పాలి కాబట్టి మనం ఎవరి విషయంలో పొరపాటు చేసినా మాత్రం బిజినెస్ అయితే దెబ్బతింటుంది. అనేది చాలా ఎత్తుకు ఎదురుదని నేనైతే ఖచ్చితంగా అనుకుంటాను. ఎందుకంటే అందరికీ సమాధానం కరెక్ట్గా అయితే చెప్తాడు. మంచి ఒక విషయం, ఈ అన్న నెంబర్ అండ్ విజిటింగ్ కార్డ్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. మీ దగ్గర ఏమైనా లోడ్స్ ఉన్నట్లయితే అన్నకు కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి రీజనబుల్ రేట్స్లో అండ్ ట్రైలర్లో హై బెడ్ లో బెడ్ సెమీ లో బెడ్స్ ఇట్లాంటి ట్రైలర్ అయితే అరేంజ్ చేసి పెడతాడు. ఆల్ ఓవర్ ఇండియాలో అయితే అన్న అయితే సర్వీస్ అయితే చూస్తున్నాడు ఇప్పుడు ఆఫీస్ నుంచి.